राष्ट्र पालक मादिगलनु मोसम चेस्तुन्नारनि MRPS कोऑर्डिनेशन कमिटी चेयरमैन यातकुल भास्कर मादिग अन्नारु। మాదిగ కులస్తులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని MRPS కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ యాతకుల భాస్కర్ మాదిగ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని MRPS ముఖ్య నాయకుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్, రాష్ట్ర కోఆర్డినేటర్ సభ్యులు దండు సురేష్ మాదిగ, రేణుకుంట్ల సునీల్ మాదిగ హాజరయ్యారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ రిజర్వేషన్ కల్పన వర్గీకరణ చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వాన్ని వహిస్తూ మాదిగలను మోసం చేస్తున్నాయన్నారు. వెంటనే వర్గీకరణ బిల్లుకు ఆమోదం తెలిపి రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు భాస్కర్ మాదిగ, శంకర్ మాదిగ, జిల్లా నాయకులు రేణుకుంట్ల కుమార్ మాదిగ, నాయకులు సంపత్ మాదిగ, శ్రీనివాస్ మాదిగ, రాజేందర్ మాదిగతో పాటు తదితరులు పాల్గొన్నారు. నగర్ జిల్లా MRPS టీఎస్ నూతన అధ్యక్షునిగా నాకు ఎన్నిక చేసినందుకు మా జాతీయ నాయకులకు మరియు కార్యకర్తలకు, మరి ముఖ్యంగా యాదగల భాస్కర్ అన్న, దండు సురేంద్ర అన్న, రేగుండ సునీల్ అన్న, కేదాసి భాస్కర్ అన్న, తుర్కి వసంత అన్న, మరియు నా తోటి నాయకులకు అందరికీ పేరు పేరు వసన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అప్పులు ఆత్మగౌరవం కోసం ప్రారంభమైనటువంటి MRPS ఉద్యమం దాదాపు 25 సంవత్సరాలు దాటి 26 సంవత్సరాలు గడువు పెడతా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల పూర్తిగా మా జాతి నిర్వీర్యం అయిపోయే పరిస్థితి ఏర్పడింది. ఏ ప్రభుత్వాలనైతే పార్టీలనైతే నమ్మి ఓట్లేస్తామన్నామో వారిని గద్దెపైకి తీసుకొస్తున్నామో ఆ ఎన్నికల్లో ఇచ్చేటటువంటి హామీలని తుంగలో దొక్కి మరలా ఓట్లకు తయారవుతున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వర్గీకరణ విషయంలో చిత్తశుద్ధి ఉన్నది మాకు. మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే వర్గీకరణ అంశాన్ని పరిష్కారం చేస్తామని చెప్పింది గతంలో. అధికారంలోకి వచ్చింది, అయినా హామీని తుంగలో దొక్కింది. అంతేకాకుండా ఇవాళ పూర్తిగా అసలు రిజర్వేషన్ని ఎత్తేసేటటువంటి ఒక ప్రక్రియని శాపకింద నీరులాగా బీజేపీ అవలంబిస్తూ ఉంది. అందుకు వారు అధినాయకులు మాట్లాడేటటువంటి మాటలే దానికి నిదర్శనం అని చెప్పి కూడా తెలియజేసేటటువంటి పరిస్థితి, ఇంకొంతమంది నాయకులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏ రాజ్యాంగం పుణ్యమాని ఆ మహానుభావుడు బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం పుణ్యమాని ఈరోజు అధికారంలో ఉందరాలెక్కి అన్నీ అనుభవిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నుంచి మొదలుకుంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలంగాణ రావడం కోసం కీలక పాత్ర పోషించిన మాదిగలు ఆట పాట పెద్దగట్టి ప్రాణాలు కూడా అర్పించినటువంటి చరిత్ర తెలంగాణలో ఉంది. తెలంగాణ వస్తే సప్పండి వర్గాలకు న్యాయం జరుగుతుందని ఆశించినటువంటి ప్రజలు ఏ ఒక్కరికి కూడా న్యాయం జరిగే పరిస్థితి లేకపోగా, ముఖ్యంగా మాదిగ అణగారిన కులాలు పేద వర్గాలందరూ కూడా ఇవాళ అగమ్య గోచరంగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎన్నికలు వచ్చినప్పుడు వారు చెప్పే మాటలు హామీలు అసలు ఇప్పుడు కూడా ఎన్ననటువంటి పరిస్థితి ఉన్నది. వర్గీకరణ విషయంలో అయితే స్వయానా ముఖ్యమంత్రి సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడాడు, నేను మాదిగలకు పెద్ద దిక్కుగా ఉండి వర్గీకరణ సమస్యను పరిష్కారం చేస్తానని చెప్పి మాదిగలను నన్ను నమ్మండి అని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తాను.